హలో అండి, ఎలా ఉన్నారు? సమయం తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈ మధ్యన చాలామందికి చూస్తాం కదా లేడీస్లో పీరియడ్స్ రాకపోవడం, లేదా పెళ్ళి అయ్యాక పిల్లలు తొందరగా పుట్టట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. దానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయండి. అందులో ఒక కారణం పీసీఓఎస్. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ పీసీఓఎస్ అనేది చాలా మంది, అంటే ఎక్కువగా ఉంది ఈ మధ్యన పిల్లల్లో కూడా చూస్తున్నామండి. లైక్ మేబీ 16 ఇయర్స్, 18 ఇయర్స్ వాళ్ళలో, పెళ్ళైన వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా, ఐ మీన్ దానికి వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. పీసీఓఎస్ అనేది ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించిందండి. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, లేడీస్లో ఫీమేల్ హార్మోన్స్ కంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. దాంతో ఏమవుతుంది, అప్పుడు మనకి ఎగ్ ప్రొడక్షన్, ఏదైతే ప్రెగ్నెంట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కదా, ఆ ఎగ్స్ తొందరగా రిలీజ్ అవ్వవు. ఈ పీసీఓఎస్ వచ్చిన వాళ్ళకి పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, ఒక టైంకి రావు. సో దాంతో అప్పుడు మనకి ఎప్పుడు ఎగ్ ఓవ్యులేషన్లో వస్తుంది అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది వచ్చిన వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా కొద్దిగా తగ్గుతాయి, అంటే తొందరగా అవ్వదు. ఇట్స్ నాట్ లైక్ మనకి అవ్వదు అని ప్రెగ్నెంట్ అవ్వరు అని కాకుండా కొంచెం అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో ఇది వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అంటే, అది ఎక్కువగా లేడీస్కి చాలా వెరీ ఇన్ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అన్నమాట. ఒక టైం ఇది ఉండదు, లేదా ఒక్కొక్కసారి చాలామందికి హెవీగా కూడా అయిపోతూ ఉంటుంది. ప్లస్ ఇది ఉండే వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా త్వరగా అవుతారు, తొందరగా వెయిట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా మీకు ఫేషియల్ హెయిర్ బాడీలో హెయిర్ కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా ఉండే హెయిర్ కంటే కూడా ఇది పీసీఓఎస్ ఉండే వాళ్ళకి, ఇది ఎందుకంటే హార్మోన్కి సంబంధించింది కాబట్టి బాడీ హెయిర్ కొద్దిగా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది అన్నమాట. ఇదన్నీ మేల్ లక్షణాలు కదా, మగవాళ్ళకి చూస్తుంటారు బాడీ అంతా హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీసీఓఎస్ ఉన్న లేడీస్కి కూడా ఈ బాడీ హెయిర్ అనేది కొద్దిగా ఎక్కువ ప్రొడక్షన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్, మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్. ఇది పీసీఓఎస్ అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే, అది చెప్పాలి అంటే ఇది ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదండి. ఇది ఎవరికైనా రావచ్చు, అది ఒక్కొక్కసారి జెనెటిక్ కూడా ఉండొచ్చు. అంటే మీ పేరే అమ్మకి ఏమన్నా కానీ వచ్చి ఉండుంటే, వెన్ షీ వాజ్ యంగ్ మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ అలా అనేసి వాళ్ళకి లేకపోతే మీకు రాదు అని లేదు. ఈ మధ్య కాలంలో స్ట్రెస్ మూలాన, లేకపోతే మనం తినే ఆహారం మూలాన, డిఫరెంట్ రీజన్స్తోని ఈ పీసీఓఎస్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది చాలామంది లేడీస్లో. సో ఇది వచ్చినప్పుడు బాడీ, ఫేస్, స్కిన్ కూడా చాలా ఆయిలీగా ఉంటుంది. హెయిర్ లాస్, బాల్డ్నెస్ కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యూజువల్గా మనకి బట్టతల అనేది మగవాళ్ళలో మనం ఎక్కువగా చూస్తాం. సో ఈ పీసీఓఎస్ వచ్చినప్పుడు లేడీస్లో కూడా మనం ఈ బట్టతల కొంచెం చూడటం మొదలవుతాం. అంటే ఎస్పెషలీ పాపిడి ఏరియాలో కొద్దిగా హెయిర్ ఎక్కువగా మనకి లాస్ అవుతుంది. అంటే జుట్టు ఉడుతుండగానే అయ్యో నాకు పీసీఓఎస్ ఉంది అని భయపడకండి. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్, అది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పీసీఓఎస్ ఉండే వాళ్ళకి. ఇది మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే, ఇది వచ్చే ఈ లక్షణాలన్నీ మనకి ఒక పర్టికులర్, అంటే ఫర్టిలిటీ ఏజ్, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ ఏజ్ లేడీస్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది, నాట్ తర్వాత అన్నమాట. అసలు ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ ఎలా అవుతుంది, ఎందుకంటే ఇది పీరియడ్స్కి సంబంధించింది, ప్రెగ్నెన్సీకి సంబంధించింది అనుకుంటున్నాం కదా. సో అది వెయిట్ గెయిన్కి ఎలా, బరువు ఎందుకు పెరుగుతారు అది వచ్చినప్పుడు అంటే, అదేమవుతుందంటే ఈ పీసీఓఎస్ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ. అంటే బాడీ ఏం చేస్తుంది, మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో షుగర్గా అవుతుంది కదా, ఆ షుగర్ వచ్చేసి ఎనర్జీగా మనం బాడీ యూజ్ చేసుకుంటుంది. ఈ పీసీఓఎస్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే, బాడీ ఆ షుగర్ని ఎక్కువగా యూజ్ చేసుకోదు. సో మనకు అప్పుడు ఏమనుకుంటాం, మన బాడీ ఎలాగా అది అర్థం చేసుకుంటుంది అంటే, షుగర్ లేదు అంటే ఈ బాడీకి మనం ఏమీ తినలేదు ఈ అమ్మాయి మనకి,
సో నాకు ఇంకా ఎనర్జీ కావాలి అని చెప్పేసి అనుకుంటుంది. దాంతో మనం ఇంకా ఎక్కువగా తింటాం. కానీ యాక్చువల్గా అక్కడ ఏమవుతుంది, మనకు బాడీలో షుగర్ ఉంది, ఎనర్జీ అనేది ఉంది, కానీ మన బాడీలో సెల్స్ వచ్చేసి అది యూజ్ చేసుకోవటం లేదు. అలాంటప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అలా పెరుగుతూ ఉంటాయి. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. దాంతో బాడీ వెయిట్ పెరుగుతుంటాయి అన్నమాట. అందుకని బాడీ ఎక్కువగా వెయిట్ తొందరగా వెయిట్ గెయిన్ ఆ టైంలో ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళు వెయిట్ పెరుగుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఆబ్వియస్గా ఉంటాయి. కాబట్టి ఆ టైంలో వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెంట్ అవ్వడం ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. అలాంటి పీసీఓస్ ఉన్నప్పుడు ఇంకొంచెం మనం వెయిట్ పెరిగి దాంతో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఇంకొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలాన పీసీఓఎస్ అప్పుడు ఎగ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఓవ్యులేషన్, అది బాడీ తెలియదు కదా ఎప్పుడు పీరియడ్స్ వస్తున్నాయి, అది ఓవ్యులేషన్ పీరియడ్ ఎప్పుడు అనేది తెలియదు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ లాగా ఉండి అందుకని ఆ ఎగ్ ఫార్మేషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ అయ్యేది ఛాన్సెస్ ఆ టైంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. పీసీఓఎస్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వెయిట్ గెయిన్ ఉంటుంది, అది మంచిది కాదు. సో ఆ వెయిట్ గెయిన్ రాకుండా మనం ఎలా చేసుకోవచ్చు, అప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా ఫైబ్రస్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. అది ఏం చేస్తుందంటే బాడీకి ఎక్కువగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా తిన్నాం అనుకోండి, అది తొందరగా డైజెస్ట్ అవ్వదు, నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంటుంది. బాడీకి ఆ క్యాలరీస్ ఎనర్జీ అనేది కొద్ది కొద్దిగా ఇస్తుంది, కాబట్టి మనకు తొందరగా ఆకలి వేయదు. అలా అందుకని మనం ఎక్కువగా తినకపోవటము, బాడీకి షుగర్ కొంచెం నెమ్మది నెమ్మదిగా అలా వస్తుంది కాబట్టి బాడీ వెయిట్ గెయిన్ అనేది తొందరగా అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ప్రోటీన్ అనేది కూడా మీరు ఎక్కువగా తీసుకోవాలి పీసీఓఎస్ ఉన్నప్పుడు. ఎందుకంటే ప్రోటీన్ కూడా మనకి ఆకలి తొందరగా అవ్వనివ్వదు, అది తొందరగా అరగదు. కాబట్టి ఫిషే కానీ చికెనే కానీ ఎగ్స్ ఇలాంటివి, లేదా నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ కొంచెం పప్పులు ఎక్కువ, అంటే రాజ్మా చోలే ఇలాంటివి పొట్టు పప్పులు ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అది తొందరగా అరగదు. తొందరగా అరగనప్పుడు మనకి ఏంటంటే ఆకలి త్వరగా వేయదు. సో దాంతో ఇండైరెక్ట్గా మనకి వెయిట్ గెయిన్ అవ్వదు. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయండి. యాపిల్ కూడా ఒకటి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా మంచికి దీనికి హెల్ప్ చేస్తాయి. పీసీఓఎస్ ఉండే వాళ్ళకి ఈ సింప్టమ్స్ని కొంచెం హెల్ప్ చేస్తుంది. పాలకూర, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా చాలా మనకి ఉపయోగిస్తాయి. పొమగ్రెనేట్ ఫ్రూట్, పాలు అలాంటివి కొద్దిగా తక్కువ తీసుకోండి. ఎందుకంటే ఆ పాలు అనేది మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉండదు, క్యాలరీ ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, ప్లస్ అలాగే దాంట్లో షుగర్ కూడా ఉంటుంది. పాలలో అంటే అందరికీ షుగర్ కలుపుకొని తాగటం అలవాటు, అందుకని అది కొద్దిగా తగ్గించి పెరుగు తీసుకుంటే డెఫినెట్గా బెటర్. నాన్ వెజ్లో కూడా మటన్ తినకుండా ఫిష్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుందంటే, ఎందుకంటే ఫిష్లో మనకి ఎక్కువ క్యాలరీస్ ఉండవు, ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అలాగే దాంట్లో ఫ్యాట్ కూడా మనకి నార్మల్గా ఉంటుంది. అదొకటి ప్లస్. అది ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయండి, విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ అంట. దోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఈ కండిషన్కి అది చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ డెఫినెట్ నాన్ వెజ్లో ప్రిఫరబుల్గా ఫిష్ తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం ఏ పదార్థాలు తినాలి తెలుసుకున్నాం కదా, అలాగే తినకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయండి. అవి ఏంటంటే ఎక్కువగా షుగర్ ఉండే ఫుడ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనకి పీసీఓఎస్లో ఉన్నప్పుడు బాడీలో షుగర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అదిలే మనం ఇంకా షుగర్ ఎక్కువగా తీసుకుంటే తొందరగా వెయిట్ పెరిగిపోతాం. అందుకని షుగర్ ఎక్కువగా ఉండేవి తినకుండా, లైక్ కేక్, పేస్ట్రీస్, లేకపోతే మన ఇంట్లో స్వీట్స్ బాగా, మనకు తెలుగు వాళ్ళు అనేసరికి పండగకి బాగా పాయసం ఇవన్నీ చేసుకుంటే ఎక్కువగా షుగర్, లడ్డూలు చేసుకుని తినేయటం అలవాటు కదా, ఇవన్నీ చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కూడా తక్కువ చేయండి. ఎందుకంటే ఆ ఫ్రూట్ జ్యూసెస్లో వచ్చేసి కూడా మనకి ఎక్కువ షుగర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్ లాగా తాగే కంటే ఫ్రూట్ తినటం ఎప్పటికైనా డెఫినెట్గా బెటర్. ఇవే కాకుండా కొంతమందికి డ్రింక్ చేసే అలవాటు కూడా ఉండొచ్చు. సో ఆల్కహాల్ కూడా ఈ పీసీఓఎస్ ఉండే వాళ్ళకి మంచిది కాదండి. సో అదొకటి డెఫినెట్గా మీరు స్టాప్ చేయాలి. సో ఏం తినాలి ఏం తినది కాకుండా అవే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే హార్మోన్స్ ఎప్పుడైనా సరే కంట్రోల్ చేసేది డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీతో బాగా కంట్రోల్ చేయొచ్చు. సో ఒక సింపుల్ వాకింగ్, మేబీ 45 మినిట్స్, లేకపోతే వాకింగ్ లేకపోతే యోగాను
సైక్లింగ్, సో ఇవన్నీ చాలా మనకి హెల్ప్ అవుతాయండి. సో పీసీఓఎస్ అనేది చాలామందికి చూస్తున్నాము, కాకపోతే ఇది వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మీకు దాంట్లోంచి తొందరగా కోలుకోగలుగుతారు. పీసీఓఎస్ గురించి ఈరోజు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అది ఎవరికి వస్తుంది, ఎలాంటి ఏజ్లో వాళ్ళకి వస్తుంది, సో దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏమి తినచ్చు తినకూడదు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మరి ఒక కొత్త విషయంతో మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ లక్ష్మి.